మేతి పనీర్ బుర్జి ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మేతి పన్నీర్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు: మెంతికూర అరకప్పు, పన్నీర్ 2 గ్రాములు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో మేతి పన్నీర్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మనం పెనం పెట్టేసుకున్నాము. సో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక పోపు దినుసులు, పోపు వేసుకున్నాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఆనియన్ స్మెల్ పోవాలంటే మనం కొద్దిగా ఎక్కువసేపు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి. మనము పచ్చిమిర్చి ఎంత కారం తింటామో అంత వేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. జనరల్గా ఇంట్లో మనం మసాలాలు వాడకపోయినా ప్రతి ఇంట్లో వాడేది అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతికూర. ఈ మెంతికూరని మనం కొద్దిగా మగ్గనివ్వాలి, లేకపోతే కొద్దిగా చేదు తగులుతూ ఉంటుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. మెంతికూర మగ్గిపోయింది. తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కారం మీకు సరిపడినంత వేసుకోవచ్చు. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ని వేసేసుకుందాం. నేను పన్నీర్ని ఇలా ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ, మీరు తప్పకుండా ట్రై చేయండి. మనం పన్నీర్ని జనరల్గా ఎక్కువసేపు వేయించము, ఎందుకంటే అది తొందరగా మాడే ఛాన్సెస్ ఉంటాయి. చూసారు కదా, దీంట్లో అన్ని మిక్స్ అయిపోయినాయి, ఫ్లేవర్స్ అన్ని పట్టేసుకున్నాయి. సో ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం.
మేతి పన్నీర్ బుజ్జి రెడీ అయిపోయింది. తయారీ విధానం మరొకసారి. మేతి పన్నీర్ బుజ్జి తయారీ విధానం: ఒక ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో మెంతి కూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ని మెదిపి ఇందులో వేసి బాగా కలపాలి. ఇది కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మేతి పన్నీర్ బుర్జీ రెడీ.